హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు మీకు మంచి పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ చేసి చూపిస్తానండి. అందుకోసం నేను ఒక చిన్న కప్పుతో సేమియా తీసుకుంటున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్లు ఉంటాయండి సేమియా తీసుకొని, దాంట్లోకి ఒక 3-4 కప్పులు మనకి సరిపోయేంతగా పాలు పోసుకోవాలి. కొంచెం పాలు ఎక్కువే పోసుకోవాలండి. నాకైతే ఒక 3 కప్పులు పాలు పట్టినాయండి. 3 కప్పులు కాచి చల్లార్చిన పాలు పోసుకున్నాను. 3 కప్పులు పోసుకొని అవి సేమియా కొంచెం ఉడికిన తర్వాత, మరీ ఉడకక్కర్లేదండి, మెత్తగా కొంచెం ఉడికిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేశాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి వేశానండి. చూశారు కదా, ఇదంతా ఉడికి దగ్గర పడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేశానండి. మిల్క్ పౌడర్ లేకపోతే కనుక మనకి కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్ లాగా లేకుండా కొంచెం గట్టిగా ఉండడానికి వేస్తారండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా 1 టేబుల్ స్పూన్ వేయవచ్చండి. దించేసుకో, కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం ఇలా ఐస్ ట్రేలో ఉంచుకోవాలి. ఒక నైట్ అంతా ఉంచుకోవాలండి. మీకు ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది కదా, చిన్ననాటి మన సేమియా ఐస్ అండి నేను ప్రిపేర్ చేసేది. పిల్లలకి ఇంట్లోనే ఇలా చేసి పెట్టొచ్చండి, చాలా బాగుంటుందండి చల్ల చల్లగా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లోంచి ఒక నైట్ అంతా ఉంచాను. ఫ్రిడ్జ్లో కొంచెం బయటికి తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఇలా చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో. మనం కరిగిపోకుండా ఉండటానికి అడుగున కొంచెం ఐస్ క్యూబ్స్ వేసానండి. చాలా బాగా వస్తాయండి, పిల్లలకి ఎంతో ఇష్టం. మీరు కొంచెం పాలుగా కావాలనుకుంటే సేమియా తక్కువ వేసుకొని పాలు ఎక్కువ పోసుకోవచ్చండి. చూశారు కదా, మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం సేమియా పాలు సమానంగా వేశానండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.